పద్దెనిమిది వేలు చెల్లించాలని 25 రోజుల నుండి సమ్మె ఏదైతే చేస్తున్నారో దానికి ప్రభుత్వం ఏ మాత్రం స్పందించట్లేదు. అందుకోసమని ఇలా గ్రామము శుద్ధిగా ఉండాలంటే, ఇలా ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే గ్రామ పరిషత్ కార్మికులు ఖచ్చితంగా అవసరము. వీళ్ళ అవసరాన్ని గవర్నమెంట్, ఇలా కేసీఆర్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు గుర్తించట్లేదో అర్థం కావట్లేదు. ఇలా చేతగాని పెద్ద మనుషులు ఇలా 25 రోజులు రోడ్డు మీద కూర్చుంటారు. వాళ్ళను గుర్తించి వెంటనే వాళ్ళందరికీ పర్మనెంట్ చేయాలి, ఈఎస్ఐ ప్రకటించాలి. ఏదైతే వాళ్ళు కనీస వేతనం 18,000 కావాలంటారో ఖచ్చితంగా 18,000 ఇచ్చే అంత వరకు కూడా మా పోరాటం ఆగదని కూడా మేము చెప్తున్నాము. ఇలా ఏదైతే గ్రామ పంచాయత్ కార్మికులు విరమించుకుంటూ సమ్మె అని ఏదైతే ప్రతిపాదనలు వచ్చినాయో, ఏదైతే మీడియాలో పేపర్లో వచ్చిందో అది తప్పు. ఏదైతే కార్మికులందరికీ న్యాయం జరిగేంత వరకు 18,000 వేతనం చెల్లించేంత వరకు గ్రామ పంచాయతీ కార్మికులతో సహా మా ఏదైతే జేఏసీ ఏర్పడ్డదో జేఏసీ అందరం కూడా వాళ్ళ ఫుల్ సపోర్ట్ గా ఉండి సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడటమని కూడా మేము మా సంఘాల తరఫున జేఏసీ తరఫున జయశాల జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేశాము. గ్రామ పంచాయతీ కార్మికులు ఇప్పటికీ 25 రోజుల సమ్మె చేయబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గ్రామ పంచాయతీ కార్మికుల సమీక్ష ఇది కీలకమైంది. జీతాలు పెంచుతానంటే పెంచుడు అనేది కాదు, అది జీవోపకారంగా ఇవ్వాలి గవర్నమెంట్. గతంలో పెంచిన అన్నది గతంలో 33% ఉన్న జీతం 50% పెంచి జీతాలు ఇచ్చిన అన్నది ఇవ్వలేదు. కేటీఆర్ కూడా 2 నెలల గడువు ఇది న్యాయమైన డిమాండ్ అన్నాడు, అది 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి కూడా అది అమలు కాలేదు. ఈరోజు జైత్యాల జిల్లాలో ధర్మ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత 2015 44 సమ్మె చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారి కుమారులు అయినటువంటి గౌరవ కేటీఆర్ అప్పుడు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి 2 నెలలు కమిటీ రాగానే మీ యొక్క వేతనాల చీమ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచినా కూడా హామీ చేయలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నేను చేస్తానన్న వల్ల ఇన్ని రోజులు 3 సంవత్సరాలు బట్టి ఆగినం, సమ్మెలు చేయకుండా ఆగినం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పేద దళిత బడుగు బలహీన వర్గాల కార్మికులను గుర్తించి గ్రామాల్లో నిత్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు అది రాత్రిపూట వీధి లైట్లు కావచ్చు, మరి మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సంబంధించి ఆఫీసు వీధుల్లో వినియోగిస్తున్నటువంటి కారోబార్లు మేమంతా సార్ మీ ఎలక్షన్లో కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల్లో కీలక పాత్ర వహిస్తున్నాం. ఈ పేద దళిత బడుగు బలహీన వర్గాల కార్మికులకు కనీస వేతనం ఎంత ఇస్తావు, నేను ప్రభుత్వం ధరణ ఇస్తా అని ఈ మధ్య కాలంలో మార్చి నెల నుంచి 2018 మార్చి నుండి మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 50,111 మంది 14 కార్మికులకు మరి 736 కోట్లు కేటాయించి ప్రభుత్వమే వేతన ఇస్తుంది. కాబట్టి దాని మాదిరిగా అక్కడ పర్మనెంట్ ఉంది, మరి అక్కడ సర్పంచుల అనుమతులు లేము. ప్రభుత్వ పనిలోకి తీసుకుని అక్కడ గ్రామ పంచాయతీ కార్మికులను ప్రమోషన్ ఉంది. ఇక్కడ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను నిన్నటి నుండి మరి కంటి వెలుగులు కావచ్చు మరి శ్రమదానం అని పెట్టారు. మరి గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు పెద్దలు మరి స్వచ్ఛ సర్వేక్షణ కూడా తీసుకున్నారు. మరి మా గ్రామ పంచాయతీ కార్మికులు కూడా దీన్ని ఆహ్వానిస్తున్నాం, మేము గౌరవిస్తున్నాం. మా కలెక్టర్ గారికి కూడా ఒక అభివృద్ధి రావడానికి కూడా మాకు సంతోషం. మా ప్రభుత్వానికి కూడా మంచి దేశం రాష్ట్రంలోనే మా భారతదేశంలోనే మా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి పథకం నడాలని మేము గ్రామ పంచాయతీ కార్మికులు ఇప్పుడు కూడా స్వాగతిస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పేద దళిత బడుగు బలహీన వర్గాల కార్మికులకు ప్రభుత్వమే వేతనాల కొరకై గ్రాంట్ కేటాయించి ప్రభుత్వమే 010 ద్వారా వేతనాలు ఇచ్చి ఈ పాత నూతన గ్రామ పంచాయతీలలో 60వ పదవ తరగతి పాసు మరి 5 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వారి కార్మికులను మరి పంచాయతీ కార్యదర్శిని తీసుకోవాలని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మరి పరిపాలనా అధికారి గారికి, మా గ్రామ పంచాయతీ జిల్లా అన్ని మండల తరఫున జిల్లా తరఫు జేఏసీ తరఫున నేను మీ ప్రభుత్వానికి నివేదిక తెలియజేస్తున్నాను. ఉద్యోగ భద్రత